నమస్తే, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్యాస్ లీక్ అవడంతో 5 గాయాలు. గూడూరులోని త్యాగరాజ వీధి ప్రాంతంలో పానీపూరి చేస్తుండగా సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాతే కార్మికులకు ఇబ్బందులు. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్ చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్రలో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు. స్థానిక సంస్థలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం జగన్ దే. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని కొండాయిపాళెం ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు సభ విజయవంతానికి తరలిరండి. నెల్లూరు నగరంలో తలపెట్టిన రా కదలిరా సభాస్థలిని పరిశీలించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ తదితరులు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిలో గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 5 గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో రామ్ దేవ్ పాల్ కుటుంబం ఉంటుంది. వీరంతా పానీపూరి తయారు చేసుకుని ప్రధాన కోటల ప్రాంతాల్లో బండ్లపై వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో భాగంగా ఇంట్లో పానీపూరి తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పరిసర ప్రాంతాల వారు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో 5 గాయాలయ్యాయి. గాయపడ్డ రామ్ దేవ్ పాల్, సహారా పాల్, అస్మితా పాల్, మహేష్ పాల్, మనీషా పాల్ లను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కాళ్ళు చేతులు కాలడంతో వారికి వైద్యులు చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు విమర్శించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్ర గూడూరుకు చేరుకుంది. దీనికి నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్ర గూడూరుకు చేరుకుంది. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో టీడీపీ మరియు అనుబంధ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామ్ రాజు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగంలోని కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఆనాటి నుండి నేటి వరకు వైకాపా ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కార్మిక లోకం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆయన వివరించారు. ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బందులు పడతా ఉంది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం కార్మికుల అభ్యున్నత కోసం, పేద ప్రజల అభ్యున్నత కోసం సంతకం చేస్తాడు. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇసుక విధానాన్ని అప్పటిదాకా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చే ఇసుక విధానాన్ని ఆపేసి తన ఎమ్మెల్యేలకి తన బంధుకోవడానికి డబ్బు సమకూర్చుకోవడం కోసం, ఆదాయం సమకూర్చడం కోసం, ఇసుకని అమ్ముకోవడం కోసం ఇసుక విధానాన్ని ఆపేయడం వల్ల పని లేక ఈ రాష్ట్రంలో 64 భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. ఆ చంద్రబాబు గారి ప్రభుత్వంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని వేల మందికి సంక్షేమ పథకాలు అందించేవాళ్ళం. పసుకానికి ఇచ్చేవాళ్ళం, అంగవైకల్యం వస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఏదన్నా దెబ్బ తగిలి ఇంట్లో హాస్పిటల్ ఉంటే 3 పాటు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ప్రతి ఒక్కదానికి కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళం. కార్మికుడు ప్రవాసం చనిపోతే 500,000 రూపాయలు చందన బీమా కూడా ఇచ్చేవాళ్ళం ఆ రోజు. అదేవిధంగా కార్మికులు రోడ్డు మీదకి వచ్చి భోజనం చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ పెడుతుంది. ఇక్కడ గూడూరులో చూడండి, కళ్ళలో కనబడుతుంది మనకు అన్నా క్యాంటీన్ పాటు పడిపోయింది. ఇక్కడ మన ఎదురుగానే ఉంది, ఇక్కడ టాక్సీ స్టాండ్ ఉంది, ఆటో స్టాండ్ ఉంది. ఈ కార్మికులందరి కోసం ఆ రోజు సునీల్ కుమార్ గారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి అన్నా క్యాంటీన్ కూడా మూసాడు. సహజంగా ఎవరైనా సరే పేరు మార్చుకుంటాడు. అన్నా అంటే
మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగులో కానీ నన్నమూర్తి ఆగమకు వస్తాడు, ఆయన పేరుందని చెప్పి కక్ష కట్టి దాన్ని పూర్తిగా ఆపేయడం దుర్మార్గం. ఒకవేళకి ఆయన పేరు నచ్చలేదు, పేరు మార్చుకో, నీ పేరు పెట్టుకోవచ్చుకో, అది మీ అయ్యి పేరు పెట్టుకోవచ్చుగా, కానీ పేదవాడు నేను అన్నాన్ని వాటికి అందకుండా చేసి ఎందుకు అన్నకేండము అభిసం చేసే సందర్భంగా ఆడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు సింధూజ, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. అరాచకాలు, అవినీతి, దౌర్జన్యాలు చేసేవారు కావాలో, సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేవారు కావాలో ప్రజలే ఆలోచించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని కొండాయిపాలెం ప్రాంతంలో 45 లక్షల రూపాయలతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం అమలు చేసే వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ స్రవంతి, డివిజన్ ఇన్ఛార్జి తాళ్లూరు సురేష్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదరులకు, ఇక్కడికి వచ్చేసిన మహిళా సోదరీమణులకు, ఈ ప్రాంత నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం 47 లక్షల రూపాయలతో రోడ్లకు, 4 రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 27 డివిజన్లో 8 కోట్ల 80 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా కొన్ని కొన్ని జరిగే అవకాశం ఉంది. ఇంకా కూడా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమైతే ఆ నిధులు కూడా సమకూర్చడానికి మేము రెడీగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి. ఈరోజు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మహిళ ఆనం అరుణమ్మ గారు, మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారు, 2 పెద్ద పోస్టులు మన జిల్లాలో ఉంటే 2 కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్లు తీసుకుంటే సగం మంది మహిళలే ఉన్నారు. ఇట్లా ప్రతి దగ్గర కూడా మహిళలకి సగభాగం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మహిళల ఖాతాల్లోనే వేయడం కూడా జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, మహిళలకు మన ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఉంది, ఎంత గౌరవం ఉందనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఓటర్లలో మహిళల శాతం ఎక్కువగా ఉంది. దగ్గర దగ్గర 7,000 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువ మహిళలు మన నియోజకవర్గంలో ఉన్నారు. రేపు మా భవిష్యత్తు అంతా కూడా మీ చేతుల్లోనే ఆధారపడిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. దివ్యాంగుల సంక్షేమానికి రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అండగా నిలవడం అభినందనీయమని వైకాపా పట్టణ అధ్యక్షుడు భూమిడి శ్రీనివాసులు కొనియాడారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో వైకాపా సీసీ సభ్యుడు అలసిరి గోపాలరెడ్డి, క్లబ్ ప్రతినిధులు సనత్ కుమార్ రెడ్డి, ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఈ యొక్క కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగులకి
మా క్లబ్ తరఫున ప్రతి నెల ఏదో ఉడతాభర్తిగా మాకు తోచినటువంటి సహాయం ప్రతి నెల వాళ్ళకి పలసరికి ఇవ్వడం ఒక సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఈ కార్యక్రమం అట్లాగే పూర్తిగా రెగ్యులర్గా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ దీన్ని ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి మా క్లబ్ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తూ అన్న పట్టణ అధ్యక్షులుగా ఉండడమే కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రోటరీ క్లబ్కు కూడా తన వంతు సహకారాలు అందిస్తున్నారు వారికి. మరియు ఈరోజు మన వెస్ట్ సభ్యులైనటువంటి మన పేరెంట్స్ అందరికీ మరియు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి నెల 27వ తేదీ దివ్యాంగుల భరోసా అనే పల సరుకుల కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఏ ఆటంకం లేకుండా క్రమం తప్పకుండా ఇస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా మన రొటేరియన్ బొమ్మిడి శ్రీనివాసులు గారు అడిగి అడగంగానే సహాయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన రోటరీ క్లబ్ సేవలను గుర్తించి 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు ప్రశంసా పత్రాన్ని ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత డిఎస్పీ గారి చేతుల మీదుగా రోటరీ వెస్ట్ క్లబ్ తీసుకున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆ ప్రశంసా పత్రం వచ్చిన దానికి సహకరించిన మా రొటేరియన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ విని ఎరుగని రీతిలో రా కదిలిరా సభలు ఏర్పాటు చేశామని, ఈ సభకు టీడీపీ జనసేన పార్టీ శ్రేణులందరూ కలిసి రావాలని మాజీ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో SEGVS మైదానంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి వెంట టీడీపీ జనసేన నాయకులు అబ్దుల్ అజీజ్, ఆనం రామనారాయణ రెడ్డి, మనోక్రాంత్ రెడ్డి, పనభాగ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. పేద విద్యార్థులకు తమ వంత చేయూత అందిస్తున్నామని ముసునూరు లక్ష్మీకుమారి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు మరియు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి శంకరయ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్, ఎగువేరారెడ్డిపల్లి, అరుంధతీయవాడ ప్రాంతాలు ఏర్పాటైన పురపాలక పాఠశాలల విద్యార్థులకు ముసునూరు లక్ష్మీకుమారి సంస్థ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. సరే చూడండి సార్, మీరు స్కూల్స్లో చదివే పిల్లల ప్రస్తుతానికి పేద పిల్లలుగా భావించి నేను సంపాదించే ప్రతి రూపాయలు కూడా 10% గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో ఎవరైతే పేద పిల్లలున్నారో వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆ పిల్లలకి చెందాలనే ఉద్దేశంతో గత కొంతకాలం నుంచి ముసుమూరు మన స్కూల్కి కానీ పరిసర ప్రాంతంలో కానీ అందుబాటులో ఉండడం జరిగింది. గత 2 ఇయర్స్ బ్యాక్ ఎంతో మెమరబుల్గా ఉన్నటువంటి ఈ స్కూల్కి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూను కానీ అలాగే గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాన్ని కానీ ఈ స్కూల్కు బహుకరించినటువంటి ఈ ముసుమూరు లక్ష్మీ కుమారి స్వచ్ఛంద సేవా సంస్థ అధినేతలకి, వాళ్ళ సభ్యులకి, ట్రెజరర్స్కి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం, అభినందనలు తెలియజేస్తున్నాం మరొకసారి. అందులో భాగంగా ఇంతకుముందు కూడా మన స్కూల్స్కి పిల్లలు రాసుకునే ప్యాడ్స్ కానీ, డైరీస్ కానీ,
అంబేద్కర్ జీవిత చరిత్ర షార్ట్కట్లో ఉన్నటువంటి ఆ బుక్ను తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క అధ్యక్షులైనటువంటి మిషనరు శంకరే సార్ గారిని, రిటైర్డ్ ఎస్బై మేనేజర్, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన స్కూల్ తరఫు నుంచి. ఇప్పుడు అదే మార్గంలో అదే తరహాలో మన స్కూల్కి మరలా మన స్కూల్తో పాటు అరుణతపాలెం స్కూల్ పిల్లలైనటువంటి వాళ్ళకి హెడ్ మాస్టర్ కూడా ఆహ్వానించడం జరిగింది ఈరోజు. అలాగే ఎగువీరారెడ్డి స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి సార్ కూడా, మన నరసింహ సార్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని మనం సార్ గారు పిలుపు మేరకు మనం ఆహ్వానించడం జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఒకటి, తర్వాత ప్రతి సంవత్సరం టెన్త్ క్లాసు జెడ్పీ స్కూల్లో పాస్ అయిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్, ఫస్ట్ 2000, సెకండ్ 1500 అవార్డు ఇస్తూ వచ్చాను. వాళ్ళతో పాటు 4-5 తరగతులకి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పాకెట్ డైరీలు ఇస్తూ వచ్చాను. ఈ విధంగా 2022 జాయిన్ అయినటువంటి 6th ఈ సంస్థని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఆ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు స్టాచ్యూలు కూడా పెట్టడం జరిగింది ఆ అకేషన్లో. ఇప్పుడు చెన్నూరు జెడ్పీ హైస్కూలు లాస్ట్ ఇయర్ 2022 గూడూరు మండలం టాపర్ చెన్నూరు జెడ్పీ హైస్కూలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత నేలటూరు, తర్వాత చిల్లకూరు, చవటపాలెం, కోట గర్ల్స్ హై స్కూలు, కోట బాయ్స్ హై స్కూలు, చెట్టమూరు, వాకాడు, ఇవన్నీ కూడా నేను కవర్ చేశాను. ఈ ప్రతిభా పురస్కారం అలా బ్యానర్కి అట్లా ఎక్కడ లేదు కాబట్టి, ఇప్పుడు కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలు లేవు కాబట్టి బ్యానర్కి అట్లేదు కాబట్టి ఇచ్చుకుంటూ పోతూ ఉంటాను. నా జీవితం ఉన్నంతవరకు జరుగుతూ ఉంటుంది. ఈరోజు విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తూ శ్రీ ముసునూరి లక్ష్మీకుమారి స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లల కోసం వితరణ రూపంలో పరీక్ష ప్యాడ్లని వితరణ చేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. అలాగే రాజగోపాల్ సారు వారి స్కూల్తో పాటు మా స్కూల్ని కూడా రికమెండ్ చేసినందుకు వారికి మా ధన్యవాదాలు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో రమణ శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో జరగాలని ఆశిస్తూ. వైకాపా పాలనలో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు దారుణంగా మారాయని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు, టీడీపీ మహిళా విభాగం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి ఆరోపించారు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామాన్ని చేరుకున్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కార్మిక చైతన్య బస్సు యాత్రలో పాల్గొని వారు మాట్లాడారు. స్థానిక రామాలయంలో నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారానికి రేపొద్దున తెలుగుదేశం మేనిఫెస్టో ఒక్క నిమిషం ఇంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడానికి యువత పథకం కూడా ఇంకా అందట్లేదు. ఇప్పుడు ఇంట్లో స్వస్థ కథతో మేము చూస్తా ఉంటాం. చేసిన సర్కారం ఉన్నప్పుడు 178,000 రూపాయలు ఒక చెన్నూరు గ్రామానికి వచ్చిందంటే రాష్ట్రం నుంచి చేరే వర్గానికి 8 కోట్ల రూపాయలు ఒకసారి అమలుతుందని చెప్పి కథలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా చేరే మొట్టమొదటిసారిగా
పెంచడానికి చేనేత కార్మికులు చేనేత కుటుంబాలకు అన్నగా ఉన్నాడని చెప్పి అవి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెంచడానికి చూడడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ చెన్నూరు గ్రామంలో నా పెద్ద చెప్పారు 400 కుటుంబాలు ఉన్నారు. 400 కుటుంబాల్లో 200 కుటుంబాలకి పెన్షన్ ఘనత తెలుగుదేశం పార్టీ సందర్భంగా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పురపాలక కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్లో బీజేపీ నాయకులు అధికారులు కలిసి వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి పథకాల క్యాలెండర్లను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ కృష్ణయ్య, న్యాయవాది చెంచు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మారా సంకల్ప వికసిత్ భారత్ కార్యక్రమం భారతదేశంలో 2047 లోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి. నాకు ఆత్మగొల్ల కమిషనర్ గా ఉన్న బీజేపీ పెద్దలు అందరూ వచ్చారు, టాయిలెట్లను విజిట్ చేశారు. అమ్మా ఇవన్నీ మేమిచ్చినయా, 3,000 టాయిలెట్లు కట్టించాను నేను, 3,000 టాయిలెట్లు 15,000 రూపాయలు 4.5 కోట్లు 2 కోట్ల రూపాయలు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. అసలు ఫండ్స్ గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుకుంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, పేర్లు గౌరవ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, నేను ఇక్కడ సభ బరోగా చెప్తున్నాను, నాకు దీంట్లో సెషబిషన్లే, నాకేం మగవాడు లేదు. ఎట్లా వచ్చినా తెలుసా డబ్బు? ఒక మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి అక్కడ బీజేపీ వాళ్ళు ఒక ఎస్టీ కాలనీని తీసుకుని, మీ అందరికి కూడా తెలుసు అక్కడ అక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు, మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 70 ఇళ్ళ నిర్మాణం చేయాలంటే గిరిజనులంతా కూడా ఒడ్డు మీద కూర్చుంటే బీజేపీ నాయకులు గోడకాలు కట్టించారు. సరే నేను టాయిలెట్ కోసం పోయా, 15,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, 12,000 వాళ్ళు 3,000 స్టేట్ ఇస్తుంది, మీరు కట్టుకుంటారు నాయనంటే, ఓ సారు మీరే కట్టడు సార్ అన్నారు నన్ను. బీజేపీ వాళ్ళు ఇల్లు కట్టించారు 70 ఇళ్ళు, నేను కట్టలా, నేను ఏం మాట్లాడాల, 10 సార్లు 15 సార్లు వాళ్ళ కాళ్ళని చుట్టూ నా కాళ్ళు అరిగిపోయేదాకా ఏ కూసాన వాళ్ళు పనికి పోకముందు వాళ్ళు అడిగిన పోయి కూర్చున్నా, కుర్చీ వేసుకొని జస్ట్ కూర్చునేవాడు. నమస్కారం తల్లి, ఏంద్రీ కమిషనర్ పట్టుగల విక్రమార్కులా వస్తూనే ఉన్నాడు, ఏ కూసాన 5 గంటలు వస్తూనే ఉన్నాడు అని. ఎందుకు? డబ్బు నా చేతిలో ఉంది, టాయిలెట్ వాళ్ళకి లేవు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జస్ట్ ఫోటో తీస్తే డబ్బులు పడిపోతున్నాయి అంత స్పీడు. ఎందుకు? అప్పుడు ఎస్డబ్ల్యూఎం కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని టాయిలెట్ కావాలంటే అన్ని టాయిలెట్ ఇచ్చింది. నువ్వు 100 కోట్లు అడుగుతావా, 1,000 కోట్లు అడుగుతావా, 2,000 కోట్లు అడుగుతా, లిమిట్ లేదు ఇక్కడ ఫండ్. అంతకుముందు టాయిలెట్ కట్టాలంటే రాజశేఖర రెడ్డి గారితో, కృష్ణారెడ్డి గారి దగ్గరకు, ఇంటి దగ్గర పోయి చేతులు కట్టుకుని నించోని, అయ్యా 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 నాకు టాయిలెట్ ఇబ్బందిగా ఉంది, నాకు చిన్నపిల్లలు ఉండాలని చేతులు కట్టులు కూర్చొని అడుక్కునే పరిస్థితి. అలాంటిది ఆఫీసర్లు అడుక్కున్నారు. నేను 2014 గౌరవ ప్రధానమంత్రి గారు ఫస్ట్ వచ్చినప్పుడు వెళ్ళాను. ఇక బీజేపీ వాళ్ళు అన్నారు, సార్ మీరు మేము కట్టించాము సార్, వాళ్ళకి అంతా డబ్బు వేసుకుని ఎదురేసుకుని మేము చందాలు వేసుకుని ఆర్ఎస్ఎస్ మేము కట్టించాము, మీరు ఎట్ట కట్టిస్తారు చూద్దాం సార్ అన్నారు. సరే చూద్దాం అనుకున్నా, ఇక నేను 10-15 సార్లు పోయితే వాళ్ళు నన్ను నమ్మల. ఆఫీసర్ ప్రజలు ఎట్ట గమనిస్తారో తెలుసండి, ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలు ఓటర్ విఘ్నులు. 15,000 10% కొట్టేయడానికి ఏమైనా వస్తున్నాడని 45,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఈ రాష్ట్రానికి. ఆల్రెడీ 15 లక్షల ఇళ్ళు, సుమారు 25,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చేది. రాజకీయాల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలను నిలువున మోసం చేసిన ఘనత మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని నెలవల వివరించారు. ఈ సమావేశంలో టీడీపీకి చెందిన బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుజాత గారికి ఈ నియోజకవర్గంలో యాదవులకి ప్రాధాన్యత ఎక్కువ ఉంది, ఎక్కువ మంది కూడా, అది ముద్రాసి వాళ్ళు అయితేమి, కుమ్మరోళ్ళు అయితేమి, కంసాలోళ్ళు అయితేమి, మరి ఇంకేదన్నా చిన్న కులాలు ఉన్నా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలని బీసీల ఐక్యతను తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న దానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మనం అందరం కూడా బీసీ సోదరుల అన్నదమ్ములతో గెలిపించుకోవాలని చెప్పినటువంటి సందర్భంగా మీకు మనం చేస్తాం. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి, ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన, బీసీల మీద దౌర్జన్యం,
ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తారు. మరి అదేవిధంగా ఇప్పటి వరకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిన దాఖలాలే లేవు. మన ఫండ్స్ని ఎస్సీ కార్పొరేషన్ నుంచో లేచి ఎస్సీ సప్లాన్కి వచ్చిన నిధులు కూడా వేరే కార్యక్రమాలకు డైవర్ట్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడే కానీ ఒక్క బీసీ కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించిన దాఖలాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగలేదని చెప్పని కూడా నేను మనం చేస్తూ ఉంటాను. బీసీలని ఆర్థికంగా దెబ్బతీశాడు, బీసీలని సామాజికంగా దెబ్బతీశాడు, బీసీలను రాజకీయంగా దెబ్బతీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తికి మనం తగిన విధంగా మొరపాటం చెప్పాలంటే బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మనం గెలిపించేదానికి మనం అందరం సమైక్యంగా పనిచేయాలని బీసీ వాళ్ళందరికీ విన్నవిస్తూ. మనుపోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఏర్పాటైన జడ్పీ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే గతేడాది 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అతిథుల చేతుల మీదుగా అందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఏర్పాటైన ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే గతేడాదిలో 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి 3,000 రూపాయలు, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు 2,000 రూపాయల వంతున పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు సర్వా భట్ల వెంకటశేష సహకారంతో అందజేశారు. అలాగే తెలుగు మీడియంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా నగదు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు వివి రాధాకృష్ణ, ఉపాధ్యాయులు శివశంకర్, మురళీమోహన్, ప్రమీల, మల్లికార్జున, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. ఓంకారంగం ఓంకారంగం గోపుర టీవీలో శ్రీ గొలగమూడిలో పిలికే స్వామి వెంకయ్య, మా స్వామిని చూడక రారయ్య, పిలికే స్వామి వెంకయ్య, మా స్వామిని చూడక రారయ్య, పిలికే స్వామి వెంకయ్య, మా స్వామిని చూడక రారయ్య. చూపు మేరన కంటిపల్లి నుండి మా కంటి చూపు మేరన, కంటిపల్లి నుండి మా కంటి చూపు మేరన, కనముగ వెలిగే గోపురమే మా వెంకయ్య స్వామి ఆలయం, కనముగ వెలిగే గోపురమే మా వెంకయ్య స్వామి ఆలయం. పొంగే సదనం అన్నౌరాసులై పొంగే సదనం, అరే అన్నౌరాసులై పొంగే సదనం, అన్నౌరాసులై పొంగే సదనం, తకిట తక జణుత అన్నౌరాసులై పొంగే సదనం, అన్నదానాలే జరిగేటి శ్రీ వెంకయ్య స్వామి ఆలయం, అన్నదానాలే జరిగేటి శ్రీ వెంకయ్య స్వామి ఆలయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్యాస్ లీక్ అవడంతో 5 గాయాలు. గూడూరులోని త్యాగరాజా వీధి ప్రాంతంలో పానీపూరి చేస్తుండగా సంఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాతే కార్మికులకు ఇబ్బందులు. గూడూరులోని పాత బస్ స్టాండ్ ప్రాంతానికి చేరుకున్న తెలుగునాడు ట్రేడ్ యూనియన్ చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్రలో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు రఘురామరాజు.
స్థానిక సంస్థలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం జగన్దే. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని కొండాయిపాళెం ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు సభ విజయవంతానికి తరలిరండి. నెల్లూరు నగరంలో తలపెట్టిన రా కదలిరా సభాస్థలిని పరిశీలించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.